అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్. ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదరులారా, మనం చూస్తూ ఉన్నాము పూర్తి ఇండియా లాక్డౌన్ చేసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇందులో చాలామంది బీదవాళ్ళు, లేనివాళ్ళు, చాలా ఇబ్బందుల్లో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మాషా అల్లాహ్ చాలామంది ధనవంతులు మరియు అల్లాహ్ తబారక్ వతాల ఇచ్చినటువంటి ధనంలో నుండి చాలా వరకు ఖర్చు చేస్తున్నారు. బాగా లేనివాళ్ళు, బీదవాళ్లకు వాళ్ళకు తీసుకెళ్ళి ఇస్తున్నారనమాట అండి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అల్లాహ్ తబారక వతాల దానికి చాలా పుణ్యం అనేది ప్రసాదిస్తాడు. చాలా మంచి పని అనమాట అండి. ఈ దానం చేయడం అనేది కనీసం ఒక్క రూపాయి దానం చేసినా అల్లాహ్ తబారక వతాల దానికి మంచి ప్రతిఫలం అనేది ప్రసాదిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తబారక వతాల ఖురాన్ షరీఫ్లో ఏమంటున్నాడంటే, లైసల్ బిర్ర అంతువల్లు వుజూహకుం ఖిబల్ అల్ మష్రిఖి వల్ మగ్రిబి వలాకిన్ అల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కితాబి వన్ నబియ్యీన్ వఆత అల్ మాల అలా హుబ్బిహి దవిల్ ఖుర్బా వల్ యతామా వల్ మసాకిన వబ్న సబీల్ వస్సాయిలీన వఫిర్ రిఖాబ్. సోదరులారా, దీని యొక్క తర్జమా మనం ఉర్దూలో చూసుకున్నట్లయితే దీని యొక్క తర్జమా ఏమిటంటే, నేకీ ఏ నహీ హే కి తుమ్ అప్నే చెహరే మష్రిక్ కి తరఫ్ కర్ లియా యా మగ్రిబ్ కి తరఫ్, బల్కే నేకీ ఏ హే కి ఆద్మీ అల్లాహ్ కో ఔర్ యౌమ్ ఆఖిరత్ ఔర్ మలాయికా కో ఔర్ అల్లాహ్ కి నాజిల్ కీ హుయీ కితాబ్ ఔర్ ఉస్కే పైగంబరో కో దిల్ సే మానే ఔర్ అల్లాహ్ కి మొహబ్బత్ మే అప్నా దిల్ పసంద్ మాల్ రిష్తేదారో ఔర్ యతీమో పర్, మిస్కీనా ఔర్ ముసాఫిరో పర్, మదద్ కే లియే హాత్ ఫైలానే వాలో పర్ ఔర్ గులామో కి రిహాయి పర్ ఖర్చ్ కరే. సోదరులారా, దీని యొక్క తర్జమా మనం తెలుగులో చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థం ఏమిటంటే, నేకి అంటే పుణ్యం పని అంటే కేవలం మష్రిక్ లేదా మగ్రిబ్ వైపునకు తిరిగి, అంటే తూర్పు లేదా పడమరు వైపునకు తిరిగి మనము నమాజ్ చదువుకోవడం, అదేవిధంగా ఇలాంటివి కేవలం ఇయ్యే నేకి కాదు, కేవలం ఈ పని నమాజ్ చదవడమే పుణ్యం పని కాదు. మరియు పుణ్యం పని ఏమిటంటే అల్లాహ్ను విశ్వసించాలి, మరియు అల్లాహ్ యొక్క దైవదూతలను విశ్వసించాలి, ఖయామత్ రోజును విశ్వసించాలి. ఇవన్నీ విశ్వసిస్తూ మరియు అల్లాహ్ యొక్క దారిలో ఎంతో కొంత ఖర్చు చేయాలన్నమాట అండి. తమ యొక్క స్నేహితుల్లో బీదవాళ్ళు, లేనివాళ్ళు, బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఒక్క రూపాయినా కనీసం ఖర్చు చేయాలి, ఎంతో కొంత ఖర్చు చేయాలి. ఇది కూడా నేకి పని, ఇది కూడా పుణ్యం పని అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట అండి. అయితే సోదరులారా, ఇలాంటి సమయంలో ఎవరైనా ఖర్చు చేస్తున్నారంటే ఇది చాలా గొప్పవారు, చాలా మంచి పని అనమాట అండి. ఎంతో కొంత ఖర్చు పెట్టడం అనేది, ఎందుకంటే పూర్తి ఇండియా కూడా లాక్డౌన్ చేసి ఉంది, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, రూపాయి ఆదాయం లేదు ఎవరు కూడా. ఇలాంటి సమయంలో ఎంతో కొంత దానం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది అల్లాహ్ యొక్క దయవలన చాలా మంచి పని అనమాట అండి. ఇలాంటి పనుల్లో పాల్గొంటున్నారంటే చాలా మంచి పని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక వ్యక్తి అడుగుతున్నారనమాట అండి. ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతున్నారు, ఏమని, ఓ ప్రవక్త గారు ఇస్లాంలో ఉత్తమమైన పని ఏంటి అని చెప్పేసి అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఇస్లాంలో ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ఇతరుల యొక్క హెల్ప్ చేయడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన పని అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదరులారా, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో హదీస్లో ఏముందంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తిని స్వర్గంలో చూస్తున్నారు, చాలా ఎంతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారనమాట స్వర్గంలో ఆ వ్యక్తి. అప్పుడు దైవదూతతోటి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు అనమాట, ఏంటి ఈ వ్యక్తి యొక్క అమలు ఏంటి, ఈ వ్యక్తి యొక్క పుణ్యం పని ఏంటి, దేనివల్ల ఈ వ్యక్తి అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేస్తున్నారు స్వర్గంలో అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్నటువంటి దైవదూతలతో అడిగితే, ఆ దైవదూతలు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఈ వ్యక్తి ప్రపంచంలో దాన ధర్మాలు ఎక్కువ చేసేవారు, దానం ఎవరికైనా హెల్ప్ అనేది ఎక్కువ బాగా ఎక్కువ చేసేవారు. అదేవిధంగా దారిలో ఏదైనా చెడు వస్తువు అంటే మనిషిని ఇబ్బంది బాధ పెట్టేటువంటి వస్తువులు ఏమైనా పడేసి ఉంటే అలాంటి వస్తువులన్నీ కూడా దారిలో నుంచి పక్కకు తప్పించేసేవాడు అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో దైవదూతలు చెప్తున్నారు అనమాట. చూసారా, దీన్ని బట్టి ఏంటంటే మంచి పనులు చేసేవాళ్ళు అంటే అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు పెట్టేవాళ్ళు స్వర్గంలో కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఈ హదీస్ని బట్టి సోదరులారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సోదరులారా, ఇంకో హదీస్లో ఏముందంటే, ఏ వ్యక్తి అయితే బీదవాళ్ళ యొక్క హెల్ప్ చేస్తారో, బాగా లేని వాళ్ళ యొక్క హెల్ప్ చేస్తారో, అలాంటి వ్యక్తి యొక్క హెల్ప్ అల్లాహ్ తబారక్ వతాల ఖయామత్ రోజున చేస్తారో అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో హదీస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ అన్ని హదీస్లు చూస్తే మనకేంటంటే చాలా మంచి పని అనమాట, హెల్ప్ చేయడం బీదవాళ్లకు, లేని వాళ్లకు, అదేవిధంగా బాధలో ఉన్నవారు అలాంటి వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా మంచి పని అనమాట అండి. అయితే సోదరులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఎవరికైనా రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, లేదని ఏదైనా సరుకులు ఏమైనా అందించినా ఏం చేస్తున్నారంటే ఫోటోలు తీస్తున్నారు. ఈరోజు మనము దీని గురించి చర్చించాలన్నమాట. అంటే ఫోటో అనేది తీసుకోవచ్చా లేదా, నిజంగా సోదరులారా అల్లాహ్ తబారక్ వతాల అలాంటి ఫోటోలు తీసుకుని ఒకవేళ ఎవరికైనా దానం చేస్తే ఒకవేళ ఫోటోలు తీసుకుంటే అలాంటి వ్యక్తిని మెచ్చుకోరు అనమాట అల్లాహ్ తాలా. ఎందుకంటే
ఇతరులు చూపించడం కోసం అనేది ఏ పని చేసినా అల్లాహ్ తబారక వ తాలకు నచ్చదనమాటండి. కేవలం ఏ పని చేసినా అల్లాహ్ కోసం చేయాలన్నమాటండి. ఇతరులను చూపించడం కోసం అనేది మనం చేయకూడదన్నమాటండి. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో కొంత రూపాయో 10 రూపాయలో 100 రూపాయలు ఎంతో కొంత ఇస్తున్నారు, కరెక్ట్, మంచి పని. కానీ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఫోటో తీస్తున్నారనమాట, వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అవన్నీ సోదరులారా మంచి పని కాదనమాటండి. ఎందుకంటే ఏ పని చేసినా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. అంటే ఈ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అనేది ఎప్పుడు మనకు జాయిజ్ అవుతుంది, ఎలాంటి సమయంలో ఫోటోలు తీయాలంటే, ఉదాహరణకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ వాళ్ళు ఎవరికో ఆ సంచులు ఇచ్చి అదే ఆ సరుకులు ఇచ్చేసి పంపించారనమాటండి, హెల్ప్ చేయమని చెప్పేసి, వేరే వాళ్ళకి బీద వాళ్ళకి ఇమ్మని పంపించారు. అలాంటి సమయంలో కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు. అది ఎందుకంటే ఆ ట్రస్ట్ వాళ్ళకి చూపించడం కోసం అనమాటండి. అంటే ఇతరులకు ఏ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ షేర్ చేయడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్లకు చూపించడం కోసం. అంటే మీరు నాకు ఇచ్చారు కదా ఈ సరుకు, నిజంగానే మీరు ఇచ్చిన సరుకు మేము తీసుకెళ్లి బీద వాళ్ళకు ఇచ్చేసాము, మేము ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం కోసం అనమాట. ఆ ట్రస్ట్ వాళ్లకు చూపించడం కోసం అనేది ఫోటోలు ఇవన్నీ తీసుకోవచ్చు. అంతేగాని మొత్తం మీడియాలో షేర్ చేయడానికి, అదేవిధంగా ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఇవన్నీ కూడా షేర్ చేస్తుంటారనమాటని, ఫోటోలు తీసి, వీడియోలు తీసి, అలా అనేది ఖచ్చితంగా ఇది అల్లాహ్ తబారక వతాలా అలాంటి వ్యక్తిని మెచ్చుకోరు. ఎందుకంటే మనము ఏ పని చేసినా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. ఒక హదీస్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ అల్లాహ్ అస్లం గారు ఏం చెప్తున్నారంటే, మీరు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్పేసి కూడా మనము హదీసులు వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలాంటిది మనము ఫోటోలు తీసేసి, వీడియోలు తీసేసి ఇవన్నీ కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇతరులు చూపిస్తూ ఉన్నాం. అయితే సోదరులారా, అలా ఒకవేళ చూపించడం కోసం ఏది చేసినా అల్లాహ్ తబారక వతాలా దానికి ప్రతిఫలం, దానికి పుణ్యం అనేది, రూపాయి పుణ్యం అసలు ఒక్క నేకి కూడా రాదనమాటండి, రూపాయి లాభం ఉండదు. ఎందుకు అలాంటప్పుడు మనం వేస్ట్గా ఖర్చు చేసిన వాళ్ళం అయిపోతాం అనమాట. దాని గురించి ఏంటంటే ఫోటోలు అనేది తీయకండి, చాలా మంచి పని అనమాటని, చేస్తున్నది చాలా మంచి పని. కానీ ఫోటోలు తీసి, వీడియోలు తీసి ఇవన్నీ కూడా మనము తప్పుడు పని చేస్తున్నాం అనమాటండి. అదేవిధంగా ఒకవేళ ఎవరికో దానం చేశారు, రూపాయి మీరు మంచి పని చేశారు, ఎవరికో అవసరం ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మీకు హెల్ప్ చేశాను, మీకు మంచి పని చేశాను, నేను మీకు ఇచ్చాను అని చెప్పేసి ఒకవేళ ఆ వ్యక్తికి చెప్పినట్లయితే దాని పుణ్యం కూడా అల్లాహ్ తబారక వతాల ఆ వ్యక్తికి ఇవ్వడనమాటండి. దాని గురించి సోదరులారా, ఇతరులను చూపించడం కోసం అనేది ఏ పని కూడా మనం చేయకూడదు. ఏది చేసినా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. ఇలాంటి సమయంలో, ఇలాంటి లాక్డౌన్ సమయంలో అందరూ కూడా బాధల్లో ఉన్నారు, ఇలాంటి సమయంలో హెల్ప్ చేయండి, ప్రతిదీ కూడా చాలా మంచి పని అనమాటండి. కానీ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి పని కాదు. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం అన్న కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.